ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కేజీ చికెన్ తీసుకోండి. అందులో ఒక ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మసాజ్ చేయండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. మ్యారినేట్ చేసుకున్న తర్వాత కనీసం 1 అరగంట పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఇంట్లో పట్టుకున్నదైతే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ అయిపోయింది. దీన్ని 1 అరగంట సేపు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. 1 అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము. 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 5 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ చాలా బాగుంటుంది. ఇప్పుడంటే మనకి స్ట్రీట్స్లో దొరకట్లేదు కదా, నేను చక్క ఇంట్లోనే చేసేసుకుందాం. ఇందులోనే ఫుడ్ కలర్ వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు, అది మీ ఆప్షన్. ఫుడ్ కలర్ వేసుకుంటే మంచి కలర్ వచ్చి పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇది అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. 1 కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో ఆ చికెన్ పీసెస్ వేసి డీప్ ఫ్రై చేసుకోండి. డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయండి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత మనం మధ్యలో ఒకసారి కలుపుకుంటే ముక్క ముక్క అంటుకోకుండా ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లుల గిన్నెలో కానీ ఆయిల్ అబ్జర్బ్ చేసే టిష్యూస్ యూజ్ చేసుకుంటే ఎక్సెస్ ఏమైనా ఉంటే ఆయిల్ అది పోతుంది. ఇలా చికెన్ పీసెస్ అన్నీ కూడా బ్యాచెస్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అందులో చాప్ చేసిన 6 నుంచి 7 వెల్లుల్లి, 3 చాప్ చేసిన పచ్చిమిర్చి, 1 కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ ముక్కలు, అలాగే 1 క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి కోసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కోసి వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేయండి 1 నిమిషం పాటు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 కప్ వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉడికించిన తర్వాత అందులో కొంచెం కార్న్ స్టార్చ్ వేసుకొని ఆ వాటర్ పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. చిల్లీ చికెన్ రెడీ. ఎంజాయ్ చేయండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ రై.